ఫ్రెండ్స్, మనకి ఎన్డీఏ అండ్ ఎన్ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి యూపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి ఎన్డీఏ అండ్ ఎన్ఈ నోటిఫికేషన్ చూడండి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 2019 అప్లికేషన్ ఫ్రమ్ 2019, ఓకేనా, ఫస్ట్ మంత్ 9th డేట్ అనమాట. ఇక్కడ చూడండి టోటల్ వేకెన్సీస్ 392 ఉన్నాయి. ఇక్కడ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి చూసారా, ఇక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓకేనా హ్యాస్ గివెన్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ 1 అనమాట. అంటే ఎన్డీఏ అండ్ ఎన్ఈ నోటిఫికేషన్ అనమాట. సో దీన్ని అనేది డిలీట్ చేయడం జరిగింది. ఇక్కడ నేవల్ అకాడమీ ఓకేనా కోర్సు, ఇక్కడ ఇక్కడ క్యాండిడేట్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు బి ఫాలోయింగ్ దీస్ వేకెన్సీస్ ఓకేనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ యూపీఎస్సీ ఒక రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫుల్ ఆఫ్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ వాళ్ళకి 100 అనమాట. ఇక్కడ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ సన్స్ అండ్ జేఓస్ జేసీఓ అండ్ ఎన్సీఓ అంటే ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకైతే ఫీజు ఏం లేదు. ఇక్కడ పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ ఉన్నది, అదేవిధంగా ఆఫ్లైన్ ఉన్నది. ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే మేజర్గా ఏంటంటే ఏమైనా అప్లికేషన్ ఎలా ఉంది, ఎవరు ఎలిజిబిలిటీ అవుతారు మాత్రమే చూసుకుంటాము. దీని సబ్జెక్ట్ సబ్జెక్ట్స్ కానీ మొత్తం ఫుల్ ఆఫ్ ప్రాసెస్ కానీ నేను ఇంకో వీడియోలో చెప్పేస్తాను, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తొందరగా పాస్ కావాలి కాబట్టి ఇలా చేస్తున్నాను నేను. మేజర్ ఏమైతే ఉన్నాయో ఆల్రెడీ దీని గురించి ఐడియా ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తుంటారు. సో ఏంటంటే వాళ్ళకి తొందరగా రీచ్ కావడం కోసం, అదేవిధంగా తెలియని వాళ్ళకు కూడా రీచ్ కావడం కోసం అనేది ఇట్లా చూస్తున్నాను. సో ఖచ్చితంగా అనేది నేనైతే ఫుల్ ఆఫ్ డీటెయిల్స్ అనేది దీని గురించి ఇచ్చేస్తాను నేను. అదేవిధంగా పీడిఎఫ్ ఇస్తాను నేను కింద చూడండి, ఫుల్ ఆఫ్ పీడిఎఫ్ అనేది ఇస్తాను నేను దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో. సో మీరు ఆ ఒక పీడిఎఫ్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు ఆ పీడిఎఫ్ను చూసినట్టయితే మనకి ఫుల్ ఆఫ్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి మొత్తం అందులో, మనకి దీనికి సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ కూడా. సో ఖచ్చితంగా నేను ఇది కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ చూసారా, సో ఫస్ట్ జనవరి 9th అంటే ఫస్ట్ మంత్ జనవరి అంటే ఫస్ట్ మంత్ 9th 2019కి స్టార్ట్ అవుతుంది అనమాట. 2019కి స్టార్ట్ అయింది అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఒక 9th డేట్ రోజు స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ చూసారా, ఇక్కడ వచ్చేసి 2nd 4th అనమాట. అంటే 2nd మంత్ 4th డేట్కి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది అయిపోతుంది 6 PM వరకు అనమాట. ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ ఒకన ఫీ పేమెంట్ చేశారా, ఇది బై క్యాష్. అంటే ఇక్కడ ఆఫ్లైన్ మోడ్లో మనకు వచ్చేసి మనకి 3rd అనేది లాస్ట్ డేట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ వచ్చేసి పేమెంట్ చూసారా, ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ ఇచ్చారు పేమెంట్ పేడు, ఇక్కడ వచ్చేసి 4th అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే 2nd మంత్ 4th అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 6 PM వరకు టైం ఇచ్చారు. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూడండి, డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ విత్డ్రా అని ఇచ్చారు. ఇక్కడ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ విత్డ్రా అని వచ్చేసి ఇక్కడ మనకి ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనం ఎప్పుడు తీసుకుంటామంటే 2nd 14th అనేది మనము అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది మనకి. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉన్నాడంటే మనకి ఏప్రిల్లో మనకి 21st డేట్కి మనకి ఎగ్జామ్ ఉంటుంది. రిజల్ట్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే జూన్లో వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ చూడండి మనకి ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏజ్ ఇచ్చాడు ఇక్కడ, నాట్ ఎర్లియర్ దెన్ మినిమం ఎంత ఉండాలంటే ఏజ్ వచ్చేసి 2007th మంత్ 2nd డేట్ స్టార్టింగ్ ఉండాలి అది. అదేవిధంగా మ్యాక్సిమం ఎప్పటి వరకు ఉండాలంటే మనకి 2003 7th మంత్ 1st డేట్ అనమాట. సో ఈ యొక్క డేట్ ఆఫ్ మధ్యలో మాత్రమే మనకు ఎలిజి ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క నేవీ యూపీఎస్సీ రిలీజ్ చేసిన ఒక నేవీ ఎన్డీఏ అండ్ ఎన్ఏ పోస్ట్లకు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ఇచ్చాడు. ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఇక్కడ వచ్చేసి టోటల్ పోస్టులు 242 ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, 10th పాస్ ఆఫ్ ది 10+2 ప్యాటర్న్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఓకేనా, 10th పాసెస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఒక 342కి పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఇక్కడ చూడండి నేవల్ డిఫెన్స్ నేవల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ అనమాట. సెకండ్ 10+2 చేసే వాళ్ళకి ఎవరైనా అంటే ఒకవేళ అక్కడ ఎంటర్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ ముందు నేవల్ అకాడమీలో, ఇక్కడ ఏంటంటే 10+2 ప్యాటర్న్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఓకేనా, ఇక్కడ సేమ్ ఇక్కడ మనకు వచ్చేసి 342 వేకెన్సీస్ ఇక్కడ చూసారా. ఈ యొక్క 342 వేకెన్సీస్ అనేవి మనకి ఎయిర్ ఫోర్స్లో నేవీలో ఆర్మీలో ఈ మూడు యొక్క పోస్టులను కలిపి ఇక్కడ మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు అంటే యూపీఎస్సీ రిలీజ్ చేసిన పోస్టులు అవి. 248 పోస్ట్ వచ్చేసి మనకి ఆర్మీలో ఉన్నవి, రిమైనింగ్ పోస్ట్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేనేంటంటే జస్ట్ ఒక దీనికి సంబంధించిన ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఇంటిమేషన్ అంటే త్వరగా రీచ్ కావడం కోసము ఇలా చెప్పేశాను. సో ఫుల్ ఆఫ్ డీటెయిల్స్ కూడా నేను పీడిఎఫ్లో ఇక్కడ ఇచ్చేసాను, పీడిఎఫ్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఒక పీడిఎఫ్ సంబంధించి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేశాను మరొక వీడియోలో. ఖచ్చితంగా మీరు దాన్ని ఫాలో అవ్వండి. సో ఖచ్చితంగా ఫుల్ ఆఫ్ క్లారిటీగా అనేది నేను ఇచ్చేసాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మీ ఫ్రెండ్స్కి అందరికీ రీచ్ అయ్యేలా ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎలిజిబుల్ ఉండి క్యాండిడేట్స్ కూడా చాలామంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియదు, సో ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా అని ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉంటే అదేవిధంగా ఇంట్రెస్ట్ చూసిన వాళ్ళు ఉంటారు, సో నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందని వాళ్ళకి కొంచెం ఐడియా ఉండదు, సో మాకు ఖచ్చితంగా మీరు షేర్ చేయడం ద్వారానే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్కి ఖచ్చితంగా రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.